హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా మొబిలియో అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుగా ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ అయితే తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసీ విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్షియల్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ప్రస్తుతానికి ఢిల్లీ ఉన్నటువంటి ఢిల్లీలో హైవే మీద అయితే వీడియో తీయడం అయితే జరుగుతుందండి. కార్ రేట్ వచ్చేసి మంచి రేట్లో అయితే ఉంది. 7-సీటర్ కారు, కిరాయిలకి నెంబర్ 1 ఉంటుంది, ఫ్యామిలీకి వాడుకోవడానికి నెంబర్ 1 ఉంటుంది, మెయింటెనెన్స్ విషయంలో కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎట్టిగా ఏ మెయింటెనెన్స్ అయితే ఉంటుందో ఈ కారు కూడా అదే మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి. రేటు చూసుకున్నట్లయితే 2014 కారు, లాయర్ గారి కారు అండి. ఈ కారు చూసుకున్నట్లయితే స్టిక్కర్ కూడా అయితే ఉంది, చూడొచ్చు లాయర్ గారి స్టిక్కరు. 7-సీటర్ కారు, 3,90,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. మొత్తం వీడియో చూసిన తర్వాత అయితే కాల్ చేయండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హోండా మొబిలియో వీ టాప్ అండ్ వేరియంట్ అండి. రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి, అలాగే ఎలైవీల్స్ అయితే వస్తాయండి. హోండా మొబిలియో వీ టాప్ అండ్ వేరియంట్ అండి. కారు మోడల్ చూసుకున్నట్లయితే 2014 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2029 దాకా అయితే ఉందండి. ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 72,000 కిలోమీటర్లు తిరిగిందండి. జెన్యున్ రీడింగ్ అండి. షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి ఈ కారు చూసుకున్నట్లయితే. మీకు ఎవరికైనా కావాలంటే ఎన్ఓసీ ఇస్తాను, విత్ ఇన్వాయిస్ ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్లు చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఫ్రంట్ టైర్స్ చూసుకున్నట్లయితే 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే వెనకాల చూసుకున్నట్లయితే 70% అయితే ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు మైలేజ్ 1 లీటర్ డీజిల్కి హైవే మీద 18-22 మధ్యలో మైలేజ్ అయితే వచ్చిందండి. మైలేజ్ చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ వచ్చింది. అందుకనే కిరాయిలు తోలుకోవాలనుకున్నా సరే ఫ్యామిలీకి వాడుకుంటూ నెలలో 4-5 కిరాయిలు కూడా హ్యాపీగా తిప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కారు డిక్కీ స్పేస్ కూడా మంచి స్పేస్తో అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, అలాగే మైలేజ్ 18-22 మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది 1 లీటర్ డీజిల్కి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కారుకి రియర్ ఏసీ వెన్స్ కూడా అయితే వస్తాయండి. అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కారులో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. కారు యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70-80% మధ్యలో కారు సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి. ఈ కారు కలర్ దొరకడం కూడా కష్టం అన్నమాట. తక్కువ బడ్జెట్లో మంచి కారు అండి. కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కారు. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్ అండి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. నేను కాదు, ఇండియాలో ఏ డీలర్ అమ్మినా, ఎవరు అమ్మినా, కస్టమర్ అమ్మినా సరే సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత గీతలు పడతాయి. కొంతమంది టచ్అప్ చేయించుకుంటారు, కొంతమంది ఏంటంటే అట్లాగే తిరుగుతూ ఉంటారు. ఈ కారుకి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్లు 4-5 చోట్ల అయితే పడ్డాయండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు అండి. కారు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్లో ఉన్నటువంటి 4, రైట్లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారుకి అయితే ఎటువంటి పెట్టుబడి లేదు. తీసుకొని ఇంజన్ ఆయిల్ ఒకవేళ చెక్ చేస్తాను, అది బాగాలేకపోతే అది ఒక్కటి మార్పించుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు ఏమన్నా మ్యాటింగ్ అట్లాంటివి అంటే యాక్సెసరీస్ అనేది అది మీ ఇష్టంగా అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ కారుకి అయితే పెట్టుబడి అయితే లేదు. ఇంజన్ ఆయిల్ ఒకటి మార్పించుకొని తోలుకునేటట్టుగా ఈ కార్ అయితే ఉంది. అది కూడా బాగాలేకపోతే ఇంజన్ ఆయిల్ బాగుంటే అది కూడా అయితే అవసరం అయితే ఉండదు.
కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కారు అయితే ఉందండి. కారు కాస్టు 3,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, హోండా మొబిలియో VMT వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడినట్టుగా అయితే ఉంటాయండి, అయితే కామన్. 100కి దాదాపుగా 90-100% చూడొచ్చు హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చూడొచ్చండి అడ్వకేట్ కారు ఒకసారి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు. చూడొచ్చు కారును అయితే మిస్ చేసుకోకండి, మంచి రేట్లో అయితే ఉంది. అలాగే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80-100% అయితే ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. అలాయ్ వీల్స్ మీద స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి అలాయ్ వీల్స్ చూసుకున్నట్లయితే. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 60-70% టైర్ అయితే ఉందండి. అలాగే అలాయ్ వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. వెనకాల కూడా అడ్వకేట్ స్టిక్కర్ అయితే ఉంది, చూసుకోవచ్చండి. లాయర్ గారు కారు అండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇక కారు యొక్క రైట్ సైడ్లోకి చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే 80-100% ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఎలై వీల్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 60% టైర్ అయితే ఉందండి. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇంటీరియర్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇంటీరియర్లో కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 72,328 కిలోమీటర్లు తిరిగిందండి. 72,328 కిలోమీటర్లు తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి, చాలా అంటే చాలా చిల్డ్గా అయితే ఏసీ వస్తుందండి. అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉంది. చూడొచ్చు డాష్బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది. గేర్స్ 1-5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది దాదాపుగా. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి. అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి 80% అయితే ఉన్నాయి. రూఫ్ చూడొచ్చు, అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ చూపిస్తానండి చూడొచ్చండి. డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. అందువల్ల నేను చెప్తున్నాను, ఫ్యామిలీకి తోలుకోవచ్చు, కిరాయిలకు కూడా చాలా బాగుంటుంది, బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఈ కార్ అయితే ఉంటుందండి. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 80-90% మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే యాప్రాన్ చూపిస్తున్నానండి చూడొచ్చు. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో అయితే ఉందండి. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి హారన్ కొట్టు. హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. ఇంజన్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి.
సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అండి, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. యాక్సిలేటరీ ఈ ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. పెట్టుబడి అయితే ఏం లేదు, తీసుకొని నడుపుకోవటమే. చూడొచ్చు అన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా కొత్తగా అయితే ఉన్నాయండి. ఎటువంటి దుమ్ము దుమ్ము మురికి మురిగ్గా అయితే ఏం లేదు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇంజిన్ ఆపో సారి, అలాగే చూడొచ్చు బానెట్ లైనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మళ్ళొకసారి ఇంజిన్ స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2014 కార్ అండి, హోండా మొబిలియో VMT టాప్ అండ్ వేరియంట్ అండి. ఫస్ట్ ఓనర్ కార్ అండి, చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది, 2 తాళాలు ఉన్నాయి. 390,000 రూపాయలు చెప్తున్నారు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని అందరికీ బాయ్, జై హింద్.